शुक्लं भरद्रं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो प्रशान्ते ओम श्री गुरुभ్యో नमः रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో మనము 6వ తారీఖు 6వ నెల 2019 లో గురువారం రోజు పాప గాని బాబు గాని జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ యొక్క 6వ తారీఖు అనేది కూడా శుక్రునికి సంబంధించిన సంఖ్య మరియు డేట్ మంత్ ఇయర్ కూడితే కూడా మనకు 6 నంబర్ అనేది కూడా వస్తుంది ఇది శుక్రునికి సంబంధించినది ఈ 6/6 కాంబినేషన్లో అనగా 6/6/2019 లో గనుక ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఒక ఇంటికి ఒక వెలుగులాగా మారిపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పుట్టుకతోనే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా గొప్ప అదృష్టవంతులు అవుతారు వాళ్ళు చక్కటి స్థాయిలో స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ ఫాదర్కి వెలుగు అనేది కూడా వస్తుంది వ్యాపారాలలో ఉన్నతి సాధించడం కానీ ఉద్యోగం దొరకడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు రావడం కానీ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇంటికి సంబంధించిన ఆర్థిక సమస్యలు మెరుగుపడే అవకాశాలు కూడా ఈ 6/6 కాంబినేషన్లో ఉంటుంది మరి ఇక్కడ 11 గంటల ఒక రోజు ముందు 6వ తారీఖు ముందు రాత్రి అర్ధరాత్రి 11 గంటల 40 నిమిషాల నుండి మరియు తెల్లవారుజామున 10:33 వరకు పునర్వస నక్షత్రం అనేది కూడా ఉంది ఈ పునర్వస నక్షత్రంలో జన్మించింది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఈ పునర్వస నక్షత్రానికి అధిదేవుడు గురు మరియు రాశి 1, 2, 3 పాదాలకు మిథున రాశి ఇది వాయుతత్వపు గల రాశి దీనికి అధిపతి బుధుడు 4వ పాదం కర్కాటక రాశి ఇది జలతత్వపు రాశి దీనికి అధిపతి చంద్రుడు కే కో హా హి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అదేవిధంగా నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టుకోవాలా లేదంటే మామూలుగా ఏ నక్షత్రంలో పేరు పెట్టుకోవాలనే అంశంపై మీరు పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని పిల్లలకి మంచి పేరు కనుక మీరు నిర్ణయించుకోగలిగితే మాత్రం వాళ్ళు చదువులో ఆరోగ్యంలో వివాహంలో ఉద్యోగంలో ఎక్కడ ఎలాంటి లోటు కూడా వాటిల్లదని కూడా నేను 100% మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి మనం ఒక డ్రెస్ కొనుక్కుంటున్నా కూడా ఒక వస్తువు తయారు చేసినా కూడా వస్తువు పిల్లడి గురించినా కూడా అది చాలా మన్నికగా ఉండాలి బాగా ఉండాలి బాగా కలిసి రావాలని కూడా ఆలోచించే తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు పెట్టే విషయంలో కూడా అదే స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా పిల్లల గురించే ఖర్చు చేస్తుంటాం మన ఆస్తి పాస్తులన్నీ కూడా పిల్లలకే సమర్పిస్తాం అలాంటప్పుడు వాళ్ళకు ఒక మంచి జ్ఞానాన్ని మంచి చదువును ఇప్పించే బాధ్యత కూడా తల్లిదండ్రులది కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కూడా మంచి ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ కలిసి ఒక మంచి పేరును కనుక మీరు నిర్ణయించినట్టయితే వాళ్ళ జీవితంలో కూడా మంచి పై పైకి ముందు ముందుకు వెళ్ళి అన్నీ అనుభవిస్తారు అన్ని విధాల లోటుపాట్లు లేకుండా ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు